శ్రేష్టమైన ప్రతి ఈవీ సంపూర్ణమైన ప్రతి వరమును పర సంబంధమైనదై జ్యోతిర్మయుడకు తండ్రి యొద్ద నుండి వచ్చును యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయం పదిహేడవ వచనం ప్రియుల దేవుడు మనలను తన సృష్టిలో ప్రథమ ఫలముగా చేసి ఉన్నాడు అందుకే మన నిమిత్తం క్రీస్తును ఈ లోకానికి పంపి ఉన్నాడు మనం మన దురాశల చేతనే దేవునికి దూరమై లోకానికి చేరువై జీవిస్తున్నాము ఆనాడు ఏదేను తోటలో దేవుని ప్రేమను గ్రహించని హవ్వ తన దురాశ వలన సాతాను చెప్పినట్టుగా చేసి పాపమును ఈ లోకానికి రప్పించాను ఆ పాపమే మనలను శాశ్వతముగా దేవునికి దూరం చేసింది ఆ దూరాన్ని తీసివేయుటకే ఏసే శిలువలో తన రక్తాన్ని చిందించవలసి వచ్చింది దేవుని వాక్యం ఈ విధముగా సెలవిస్తుంది శోధన సహించువాడు ధన్యుడు అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభు తను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవకిరీటం పొందును దేవుడు కీడు విషయమై శోధిపబడనేరాడు ఆయన ఎవరిని శోధింపడు కనుక ఎవడైనను శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదు ప్రతివాడును తన స్వకీయ దురాశ చేత ఏడవబడి మరలు కొల్పబడిన వాడై శోధింపబడును దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కనును నా ప్రియ సహోదరులారా మోసపోకుడి శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పర సంబంధమైనదై జ్యోతిర్మయడకు తండ్రి యుద్ధ నుండి వచ్చును ఆయన ఎందు ఏ చంచలత్వమైనను గమనాగమనముల వల్ల కలుగు ఏ అయినను లేదు ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండునట్లు సత్యవాక్యం వలన మనలను తన సంకల్ప ప్రకారం కనెను అని ప్రియుల మనం దేవుని వలన ఆశీర్వదింపబడేవారిగా ఉండాలి ఏదైనా తోటలో ఉన్న ఆ మంచి చెడును తెలిపే వృక్షమును జీవ వృక్షమును దేవుడే మన కొరకే సృష్టించాను కానీ అది పొందుకునే సమయం రాకముందే దురాశ వలన హవ్వ సాతాను మాటను విని దేవుని దృష్టికి పాపం చేసింది మనం పొందే ప్రతి ఆశీర్వాదము దేవుని నుండి మనం పొందుకున్న వారమై ఉండాలి దురాశ గలవారమై హవ్వ వలె దేవునికి దూరం కాకూడదు అందుకే దేవుని యొద్ద మోకరించి ఆయన ద్వారా ప్రతి శ్రేష్టమైన ఈవిని ప్రతి వరమును పొందుకున్న వారమై ఉందాం దేవుని చేత హెచ్చింపబడిన వారు ఈ లోకంలోను పరలోకంలోనూ గొప్పవారై జీవిస్తారు మన పితరుల వలె మనం కూడా దేవుని చేత ఆశీర్వదింపబడుటకు ప్రయాసపడదాం ఈ వాక్యము దేవుని యొద్ద ప్రార్థించి దేవుని చేత ఆశీర్వదింపబడాలని మనకు తెలియజేస్తుంది కనుక ఈ రోజంతా ఈ వాక్యాన్ని ధ్యానిస్తూ దేవుని సన్నిధిలో ప్రతి దినం ప్రార్థించు వారమై ఉందాం దేవుడు ప్రార్థించు ఆత్మతో మనలను నింపి తనకు ప్రీతికరమైన ప్రార్థనలను చేయువారిగా మనలను ఆశీర్వదించునుగాక